వెల్కమ్ టు ఏఆర్ కలెక్షన్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈరోజు రెసిపీ అయితే తెలియని రెసిపీ అయితే కాదు, నాకు అమ్మ గోంగూర పచ్చడి పంపిందని చెప్పాను కదా. ఈ గోంగూర పచ్చడి ఉన్నప్పుడైతే నేను అప్పుడప్పుడు అలా కొత్త కొత్తగా ట్రై చేస్తూ ఉంటాను, అదే ఈరోజు అయితే మీతో షేర్ చేస్తున్నానండి. కాకపోతే ఈ ప్లేస్లో మీకు ఫ్రెష్గా దొరికిన గోంగూర ఉన్నా కానీ ఈ కర్రీని ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకేనా, ఈ గోంగూర పచ్చడి ఉన్నప్పుడు నేను చికెన్ కర్రీ అయినా లేకపోతే ఒట్టి చేపలైనా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తానండి. ఇలా ఆయిల్ అయితే వేసాను, దీంతో ఆనియన్స్ అయితే వేసుకొని వేసుకోవాలి మంచిగా మగ్గేంత వరకు వీటిని. నేనైతే ముందుగానే ఇగో ఒట్టి చేపలను అయితే వేయించి మంచిగా వేడి నీళ్ళల్లో ఇలా నానబెట్టేసుకున్నాను. వేడి నీళ్ళల్లో ఎంతసేపు అంటే మనకు తొందరగా కుక్ అయిపోతాయి కాబట్టి ఇలా ఒట్టి చేపలు అయితే పక్కన ఆల్రెడీ చేసి పెట్టుకున్నాను. మొన్న కూడా చేశాను కదా కర్రీలో, అందుకే ఇంకా పక్కన అలా పెట్టేసుకున్నాను. అల్లమెల్లి పేస్ట్ ఇంకెప్పుడైనా అప్పటికప్పుడు దం చేస్తాను కాబట్టి ఇదిగా నాకు టైంకి అది కనబడట్లేదండి. ఇక పిల్లలకి టైం అయిపోతున్నాయి, ఇలా గ్లాస్లో వేసి దంచుతున్నాను. మనం చపాతి చేసే కర్రతో కూడా దంచు దంచేస్తాం కదా ఇంట్లో మామూలుగా. ఇక అల్లమెల్లి పేస్ట్ అయితే ఇక రెడీ చేసుకొచ్చుకున్నాను. ఇందులో అయితే జీలకర్ర ఆవాలు కూడా వేస్తాను. ఇదిగో ఆనియన్ అయితే మంచిగా కలర్ అయితే వచ్చింది కదా. ఇప్పుడు ఈ చేపలు మనం వాటర్లో తీసి పెట్టుకున్న చేపలు అయితే వేసి ఇవి కూడా మంచిగా ఆయిల్లో మగ్గాలి. వేడి నీళ్ళల్లో వేస్తున్నాం కాబట్టి తొందరగానే మగ్గుతాయి. మామూలుగా మన నానమ్మలు అమ్మమ్మలు ఇలా కలగలుపు కూరలు అంటే నిన్న వండిన కూర వేరే కర్రీలో కలిపి వండడం, దోసకాయ అంటే ఏదైనా చికెన్ మటన్లో కలిపి వండడం, ఏదైనా నిన్న వండిన కూర తర్వాత రోజు కూరలో కలిపేసేది. నేనైతే చాలా వరకు అలానే చేస్తాను, ఎందుకంటే మా నానమ్మ చేస్తుందా, ఇప్పుడు ఒక అమ్మమ్మ వస్తుంది కదా ఆ అమ్మమ్మ కూడా అలానే వండుతుంది. కాకపోతే టేస్ట్ అనేది కొంచెం ఎక్కువ అనిపిస్తుంది అలా వండితే కర్రీస్. అత్తమ్మ కూడా అలానే చేస్తుందండి. ఇక వీటిని అయితే మంచిగా మగ్గిన మగనివ్వాలి. మనం అయితే అల్లమెల్లుల్లి పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసాను. ఇప్పుడే ఇంకా పసుపు కూడా యాడ్ చేసుకుంటే మగ్గిపోతుంది. పసుపు కూడా యాడ్ చేసుకున్నాను. ఇది కొంచెం ఆయిల్లో మగ్గనివ్వాలి. ఇదిగో మంచిగా అయింది కదా. ఇప్పుడు వచ్చేసి టమాటాలు కట్టేసుకున్నాం కదా, చాలా తక్కువ అండి, ఎందుకంటే పుంటి కూరనే పులుపుంటుంది కాబట్టి టమాటాలు వచ్చేసి తక్కువే తీసుకున్నాను. ఈ టమాటాలు కూడా సాఫ్ట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఈ ప్లేస్లో నేను ఏంటి సాల్ట్ అనేది వేస్తున్నాను, అంటే నేను పచ్చడి వేయాలనుకుంటున్నాం కాబట్టి ఆల్రెడీ అందులో సాల్ట్ ఉంటుందండి. కొంచెం సాల్ట్ అనేది చూసుకొని వేసుకోవాలి. ఈ టమాటాలు మగ్గేటప్పుడే కొంచెం కారం కూడా వేసుకుంటే సరిపోయింది. కారం కూడా పచ్చళ్ళలో ఉంటుంది కాబట్టి ఇదిగో నేను ఒకటే స్పూన్ వేసుకున్నాను, ఆల్రెడీ అందులో ఉంటుంది కాబట్టి ఈ కారం అనేది మగ్గాలి. ఇప్పుడు నేను ఏదైతే ఇప్పుడు గోంగూర పచ్చడి తీసుకోవాలి అనుకుంటున్నాను కదా, అమ్మ వచ్చేసి పచ్చికారంతో పచ్చిమిర్చితో అయితే చేసింది గోంగూర పచ్చడి. ఇదిగా నేనైతే ఇంత వేసుకుంటున్నాను, నాకు చాలు ఇప్పుడు డిన్నర్ టైంకి కాబట్టి ఇంత సరిపోయింది. ఇదిగో ఇది కూడా మంచిగా మగ్గిపోవాలి. ఇదిగో మంచిగా ఆయిల్ అయితే పైకి వచ్చింది కదా, కారం కూడా మగ్గిపోయింది, మనం వేసుకున్న గోంగూర పచ్చడి కూడా మంచిగా మగ్గిపోయింది. ఇలా కూడా ఉండొచ్చు మనం డ్రైగా కావాలి కర్రీ అనుకుంటే. నేనైతే వాటర్ పోసుకుంటానండి, సమ్మర్ కాబట్టి ఎక్కువగా ఫ్రై చేస్తే అంత ఇష్టంగా తినరు మా వారైతే. ఇదిగో నేనైతే వాటర్ పోస్తున్నాను. మనం వేసుకున్న ఫిష్ కూడా మంచిగా ఉడికిపోతుంది, వాటర్ అయితే సరిపోతుందండి. ఇలాపు ఇదిగా చాలా కలర్ఫుల్గా ఉంది. ఇక్కడ మాత్రం మనం సాల్ట్ చెక్ చేసుకొని పడితే మాత్రం వెయ్యాలి. పర్ఫెక్ట్గా ఉంది, అస్సలు సాల్ట్ అయితే ఏం పట్టదు, కారం కూడా సరిపోయింది. మనం ఒకటే స్పూన్ వేసాం కాబట్టి ఆ కారం ఈ కారం రెండు సెట్ అయిపోయింది. అందులో నేను
ఎండుకారం వేసాను, అమ్మ చేసిందేమో పచ్చిమిర్చి కారంతో, కాబట్టి మంచిగా ఉంది టేస్ట్ అయితే. ఇక్కడ మనం ఇది కొంచెంసేపు ఉడకనివ్వాలి. గ్రేవీ అయితే దగ్గర పడిపోయిందండి. ఇప్పుడు కొంచెం ధనియాల పిండి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చిక్కగా వచ్చింది గ్రేవీ అయితే. ఈ ప్లేస్ లో నేను స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను. సో ఇదే అండి, నేనైతే చాలా వరకు ఇలా మిక్స్డ్ గోంగూర కర్రీ ఉన్నా ఏది ఉన్నా కానీ, ఒట్టి చేపలైనా లేకపోతే చికెన్ వండినా కానీ కలిపి వండుతాను, నాకు చాలా ఇష్టము. టమాటోలు ఉన్నా లేకపోతే దోసకాయ కర్రీ ఉన్నా, అలా అయితే దోసకాయ కర్రీ చికెన్ వేసి వండుతాను, అలా అయితే వండుతాను. నాకున్న అలవాటు మీలో ఎంతమందికి ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, అంటే నాకు నచ్చింది కాబట్టి అలా అనిపిస్తుంది. కొందరికి నచ్చవచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు. ఇదే ప్లేస్లో మనం గోంగూర వేసాం కదా పచ్చడి, ఆ ప్లేస్లో మీరు ఫ్రెష్గా ఉన్న గోంగూర వేసుకొని కర్రీ చేసినా కానీ సూపర్గా ఉంటుంది గోంగూర ఒట్టి చేపలు అనేది. నా వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇవ్వండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే మరి బాయ్.